Now today I am saying that solar passive cooling system. Solar passive cooling system. Previous class lo solar passive heating system cheppam. And ee class lo solar passive cooling concept. ee concept lo manam ee solar passive cooling concept anedi ఈ పటంలో చూపిన విధంగా ఉంటుందన్నమాట, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అయితే ఈ వ్యవస్థ మనకేంటంటే చిమ్నీ ప్రభావం, చిమ్నీ ఎఫెక్ట్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుందన్నమాట. ఏంటి చిమ్నీ ఎఫెక్ట్ అంటే, మనకి రూమ్లో ఉన్నటువంటి టెంపరేచర్ బయట ఉన్నటువంటి టెంపరేచర్ ఈక్వల్గా ఉండాలి. అంటే రూమ్లో ఉష్ణోగ్రత వెలుపల ఉష్ణోగ్రత ఒకేలా ఉండడాన్ని మనం చిమ్నీ ఎఫెక్ట్ అని చెప్తాం. చిమ్నీ ఎఫెక్ట్ అయితే గ్లాస్ పలకల అక్కడలాగే గ్లాస్ పలకలు ఉంటాయి. ఇది సౌత్ వాల్, ఇవి గ్లాస్ పలకలు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 10-15 సెంటీమీటర్స్ ఉంటుంది. అక్కడలాగే హీటింగ్ ఎఫెక్ట్ లాగే ఉంటుంది. ఏ కాకపోతే దీని యొక్క డిజైన్ ఇలా చూడండి, పటంలో చూపినట్లు ఉంటుంది. అక్కడేమో వార్మ్ ఎయిర్ పైన ఉంటుంది, పైన ఉన్నటువంటి వెంట ద్వారా. కూల్ ఎయిర్ ఏమో కింద ఉన్నటువంటి వెంట ద్వారా. ఇక్కడ ఏంటంటే వార్మ్ ఎయిర్ చూడండి బయటకు ఉంటుంది, కూల్ ఎయిర్ వెంటేమో లోనకు ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మెయిన్ దానికి దీనికి ఉన్నటువంటి తేడా. ఈ వేడిగాలి ఇలా ఉండి తర్వాత ఈ గ్లాస్ ప్లేట్స్పై సోలార్ రేడియేషన్ ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఈ గ్లాస్ ప్లేట్స్కు కాంక్రీట్ వాల్కు మధ్య ఉన్నటువంటి ఈ ఎయిర్ ఏమవుతుందంటే టెంపరేచర్ రైజ్ అవుతుందన్నమాట. ఈ ఎయిర్ వేడెక్కుతుందన్నమాట. ఈ వేడెక్కడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క డెన్సిటీ తగ్గి పైకి వెళ్ళి ఈ ఎయిర్ డక్టెడ్ ద్వారా వెలుపలికి వెళ్ళిపోతుందన్నమాట. ఏది వార్మ్ ఎయిర్ డెన్సిటీ తగ్గడం. ఎప్పుడైతే ఈ వార్మ్ ఎయిర్ ఇలా బయటకు వెళ్ళిపోతుందో ఈ స్పేస్ని ఫిల్ చేయడానికి ఈ లోపల ఉన్నటువంటి ఎయిర్ అనేది హాట్ ఎయిర్ అనేది వేడి గాలి అనేది టెంపరేచర్ రైజ్ ఉన్నటువంటి గాలి ఈ వెంట్ ద్వారా ఈ స్పేస్లోకి ఎంటర్ అవుతుంది. ఎయిర్ ఈ రూమ్లో ఉన్నటువంటి వేడి గాలి అన్నమాట. ఎప్పుడైతే ఈ రూమ్లో ఉన్నటువంటి వేడి గాలి ఈ వెంట్ ద్వారా ఈ స్పేస్లోకి వచ్చిందో పైన ఉన్నటువంటి కూల్ ఎయిర్ ఈ వెంట్ ద్వారా రూమ్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. అంటే ఈ వెంట్ ద్వారా వార్మ్ ఎయిర్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో బయట ఉన్నటువంటి కూల్ ఎయిర్ రూమ్లోకి వస్తుందన్నమాట. అందువల్ల ఈ రూమ్ ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత కొంతసేపటికి మరలా ఈ గాలి వేడెక్కి మరలా వేడెక్కినటువంటి ఆ వార్మ్ ఎయిర్ ఈ వెంట్ ద్వారా వచ్చి ఈ సోలార్ రేడియేషన్ వల్ల మరికొంత వేడి చేయబడి ఈ డక్టైటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. దీని ఫలితంగా మనకి ఈ రూమ్ అంతా కూడా ఎప్పుడు కూడా మనకు కావలసిన టెంపరేచర్లో దీన్ని ఉంచుకోవచ్చు అన్నమాట. ఇది బయట ఉన్నటువంటి కూల్ ఎయిర్ లోనకు రావడం, ఇక్కడ వేడెక్కినటువంటి వేడి గాలి ఈ వార్మ్ ఎయిర్ ఇలా బయటకు వెళ్ళిపోవడం జరుగుతాయన్నమాట. ఏం ఇదేనండి, ఏంటిది సోలార్ పాసివ్ కూలింగ్ కాన్సెప్ట్.